వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ముసలం ముదురుతోంది. రేపటి జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ సుధారానికి అర్హత లేదని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. బడ్జెట్ సమావేశాన్ని కమిషనర్ లేదా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు డిప్యూటీ మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని హన్మకొండ కలెక్టర్కు వినతిపత్రం అందించారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. మేడం అంచం బయట దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండబోతోంది, నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఎస్ చక్రి, అంటే వరంగల్ మున్సిపాలిటీ లోపల గతం నుంచే బీఆర్ఎస్ పార్టీ లోపల రెండు వర్గాలు చోటు చేసుకుని ఇద్దరి మధ్య కూడా కొంత ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి. అయితే ప్రస్తుతం మేయర్ గా ఉన్నటువంటి గుండు సుధారాణి బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నుంచి ఆమె గెలుపొంది మేయర్ గా పదవిని కట్టుకున్నారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ కావడం, దాంతో పాటుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎన్నో ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లకు కూడా తను రాగానే తన డామినేషన్ పెరిగిపోవడంతో అటు ప్రస్తుతం ఉన్న ప్రతి అధికార పక్షానికి సంబంధించిన కార్పొరేటర్లు ఇన్ని రోజులు తన వల్ల వేధించబడ్డటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కలిసి తనపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిశ్చయించుకున్నారు. ఇక రేపు జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశం ఉంది. అయితే బీఆర్ఎస్ సంబంధించిన 22 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం కొంతమంది బీజేపీలోకి మరికొంతమంది కాంగ్రెస్ వెళ్ళగా ప్రస్తుతానికైతే 22 మంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు మిగిలి ఉన్నారు. వీరంతా బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లతో కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రోజున మున్సిపల్ కమిషనర్ కి రేపు జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశంలో అధ్యక్ష స్థానంలో కూర్చునేటువంటి అర్హత మేయర్కు లేదు. ఎందుకంటే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తాను ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళింది కాబట్టి ఆ యొక్క చట్టాన్ని ఉపయోగించుకుని ఆమె అనర్హత వేటు వేయాలంటూ ఆ మున్సిపల్ కమిషనర్ కు ఒక ఫిర్యాదు కాపీ అందించారు. దాంతో పాటుగా రేపు జీడబ్ల్యూఎంసీ ఒకవేళ బడ్జెట్ సమావేశం నిర్వహిస్తే అధ్యక్ష స్థానంలో కలెక్టర్ ఉండాలంటూ మరొక రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటుగా రేపు బడ్జెట్ సమావేశం కంటే ముందుగానే అనర్హత వేటు కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కూడా మరొక ఫిర్యాదు, అంటే తన మేయర్ పై పూర్తిగా తన తొలగింపే లక్ష్యంగా కూడా మిగతా కార్పొరేటర్ అంతా కూడా పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక దీంతో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా వారికి అనుకూలంగా ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల మేయర్ అవిశ్వాస తీర్మానం మేయర్ పై నెగ్గుతున్నటువంటి చర్చ కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. చూడాలి మొత్తానికి రేపు జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయా, జరిగితే మేయరే అధ్యక్షత వహిస్తారా, లేకపోతే అటు మున్సిపల్ కమిషనర్ లేదా కలెక్టర్ వస్తారా, అవిశ్వాస తీర్మానం సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతారు జిల్లా కలెక్టర్ అనేది ప్రస్తుతం ఒక తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.